హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్ ఈ ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలనేవి ఒకసారి చూసుకుందాం హంగేరీ గ్రాండ్ ప్రీ హంగేరీ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ సంబంధించినటువంటి హంగేరీ గ్రాండ్ ప్రీ యొక్క విజేత వచ్చేసి లూయిస్ హ్యామిల్టన్ లూయిస్ హ్యామిల్టన్ బియాస్ చెస్ టోర్నీ యొక్క విజేతగా పెంటేల హరికృష్ణ నిలవడం అనేది జరిగింది బియాస్ చెస్ టోర్నీ విజేత వచ్చేసి పెంటేల హరికృష్ణ ట్విట్టర్లో ప్రధాని మోడీని ఆరు కోట్ల మంది అనుసరిస్తున్నారు ఆరు కోట్ల మంది ట్విట్టర్లో ప్రధాని మోడీని అనుసరిస్తున్నారు దోమల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని చెప్పేసి తొలిసారిగా శాస్త్రవేత్తలు రుజువు అనేది చేశారు కన్నాస్ స్టేట్ విశ్వవిద్యాలయం అమెరికాకు చెందినటువంటి కన్నాస్ స్టేట్ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు ఈ పరిశోధన అనేది చేశారు ఒకసారి ఇది చూసుకుంటే దోమల్లో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నటువంటి ఏడెస్ ఈజిప్టీ ఏడెస్ ఆల్బో పిక్టస్ క్యూలెక్స్ క్విన్ క్వెఫాసియాటస్ జాతుల్లో కరోనా వైరస్ అనేది తన ప్రతులను ఉత్పత్తి చేసుకోలేదని చెప్పేసి వీళ్ళ పరిశోధనలో తేలినట్టు వీళ్ళు చెప్పారు అందువల్ల ఈ దోమల ద్వారా మానవుల్లోకి కరోనా వైరస్ వ్యాప్తి అనేది చెందదని చెప్పేసి నిర్ధారణ అయినట్లు కూడా ఈ పరిశోధకులు తెలిపారు అసాధారణ పరిస్థితుల్లోనూ కూడా వైరస్ ఈ దోమల్లో తన ప్రతులను పెంచుకోలేకపోతున్నట్లు వారు గమనించినట్లు తెలిపారు దోమల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని చెప్పేసి కన్నా స్టేట్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలపడం అనేది చేశారు ఆగస్టు ఐదున రామాలయాన్ని శంకుస్థాపన చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక సమాచారం అనేది ఇచ్చారు ఈ రామాలయం వచ్చేసి యూపీలోని అయోధ్యలో ప్రధాని మోడీ ఆగస్టు ఐదున శంకుస్థాపన చేయబోతున్నారు సుప్రీంకోర్టు కొలీజియంలోకి జస్టిస్ యుయు లలిత్ చేరారు సుప్రీంకోర్టు కొలీజియంలోకి జస్టిస్ యుయు లలిత్ చేరారు జస్టిస్ భానుమతి పదవీ విరమణ చేయడంతో ఇతను ఈ కొలీజియంలోకి చేరడం అనేది జరిగింది ఒకసారి కొలీజియంలో చూసుకుంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే జస్టిస్ ఎన్వి రమణ జస్టిస్ అరుణ్ మిశ్రా జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ప్రస్తుతం జస్టిస్ యుయు లలిత్ మొత్తం ఐదుగురు అనేవాళ్ళు ఈ కొలీజియంలో ఉండడం అనేది జరుగుతుంది అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియం సభ్యులుగా ఉంటారు సుప్రీంకోర్టు జడ్జీలను కొలీజియం ఎంపిక చేసి ప్రభుత్వానికి పేర్లను ప్రతిపాదించడం అనేది దీని యొక్క విధి ఐఎండి భారత వాతావరణ శాఖ ఐఎండి యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి మృత్యుంజయ్ మహాపాత్ర మృత్యుంజయ్ మహాపాత్ర రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ప్రైవేట్ రైళ్లు నడపాలని చెప్పేసి రైల్వే శాఖ ప్రకటించడం అనేది జరిగింది తొలి విడతగా రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి పన్నెండు ప్రైవేట్ రైళ్లను నడపాలని చెప్పేసి ఒక అంచనాతోటి రైల్వే శాఖ ఉంది తర్వాతి సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరో నలభై ఐదు రైలు అలా మొత్తం మీద రెండు వేల ఇరవై ఏడు నాటికి నూట యాభై ఒకటి ప్రైవేట్ రైళ్లను ప్రారంభించాలని చెప్పేసి రైల్వే శాఖ ఒక అధికారిక ప్రకటన అనేది చేయడం అనేది జరిగింది దాశరథి కృష్ణమాచార్య రెండు వేల ఇరవై పురస్కారం వచ్చేసి తిరునగరి రామానుజయ్య ఎంపిక కావడం అనేది జరిగింది ఇతనికి కవితిలక మరియు భారత్ భాషాభూషణ్ అనే బిరుదులు ఉన్నాయి ఒకసారి తిరునగరి రామానుజయ్య వచన కవిత సంపుటిలు చూసుకుంటే బాలవీర శతకం కొవ్వొత్తి వసంతం కోసం వానవాడు అక్షరధార గుండెలోంచి ముక్తకాలు ఈ భూమి నీరాజనం మాపల్లె మాపల్లె వంటి ఇవి ఇతను రాసినటువంటి వచన కవిత సంపుటులు పద్య సంపుటి ఒకసారి చూసుకుంటే తిరునగరీయం తిరునగరీయం అనే పద్య సంపుటిని రాశారు ఖండకావ్యం ఒకసారి చూసుకుంటే శృంగార నాయకల అనే ఖండకావ్యాన్ని కూడా ఇతను రచించడం అనేది చేశారు తిరునగరి రామానుజయ్య జననం వచ్చేసి బేగంపేట అనే గ్రామంలో ఇతను జననం అనేది అయ్యింది అది వచ్చేసి రాజపేట మండలం యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ఊరు ఇవి ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలుగా నేను భావిస్తున్నవి నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ నేను చెప్పే వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఏమైనా దోషాలు దోలితే దయచేసి కింద కమెంట్ బాక్స్లో పొందుపరచగలరు ధన్యవాదములు